హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. సో వారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే బాను. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మనం అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నట్టయితే, అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, వాళ్ళ తల్లిగారి పేరు మీద తీశారు. నాగేశ్వరరావు గారు కానీ, నాగ చైతన్య, నాగార్జున గారు, అఖిల్, మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా సినిమాల్లోకి వచ్చేసారు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాగ చైతన్య ఇంకా అఖిల్ గారు ఒకే తల్లి బిడ్డలు కాకపోయినా కూడా ఎంత మంచిగా కలిసి పెరిగారు. కలిసి అన్నీ ఇప్పుడు మూవీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఏంటి సార్ ఈ మధ్య మరి వాళ్ళిద్దరి మధ్య విభేదం ఏంటి అసలు? అంటే ముందుగా నువ్వు చెప్పినట్టు అక్కినేని కుటుంబం తెలుగు సినిమాకి అంకితమైన ఫ్యామిలీలో ఒకటి. అవును సార్. నాగేశ్వరరావు గారు దగ్గర నుంచి నాగార్జున ఇంచుమించి తండ్రిని మించిన తనయుడిలాగా తను కూడా హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలాగే వాళ్ళ బ్రదర్ వెంకట అక్కినేని కూడా చాలా సినిమాలు చేశాడు. వాళ్ళ అమ్మాయి నాగ సుశీల చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. వాళ్ళ అబ్బాయి సుశాంత్ కూడా హీరోగా అప్పుడు హీరోగా, తర్వాత ఇప్పుడు అలవైకుంఠపురంలో, మొన్న వచ్చినటువంటి రావణాసురులో, ఇటువంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్లు అవి చేస్తారు. అలాగే సుమంత్ నాగేశ్వర గారు మనవడు, సుమంత్ కూడా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో లాగా ఉన్నాడు. ఇంకా నాగార్జున గారు అబ్బాయి నాగ చైతన్య వన్ ఆఫ్ ది బిగ్ హీరో. అలాగే అఖిల్ కూడా ఇప్పుడు ఉన్నాడు. అమల గారు చాలా సినిమాలు యాక్ట్ చేశారు. పెళ్ళైన తర్వాత కొంచెం విరామం తీసుకొని మళ్ళీ పిల్లలు అఖిల్ పెద్ద అయిన తర్వాత తను కూడా ఇప్పుడు మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒకటి చేశారు. సర్వానంద్ సినిమా ఒకటి మొన్న చేశారు. కాబట్టి మొత్తం ఫ్యామిలీ, అలాగే నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణలో చాలా కీలక పాత్ర పోషిస్తారు. ఆమె కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంటారు, సుమంత్ సిస్టర్. కాబట్టి ఫ్యామిలీ మొత్తం సినిమాకి అంకితమైనటువంటి ఫ్యామిలీ. ఇకపోతే నాగ చైతన్య అఖిల్ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయన్నది కేవలం సోషల్ మీడియా సృష్టి తప్ప వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. హ్యాపీగా వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కూడా నాగార్జున గారు ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి చేసే ఇదే తప్ప ఈ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు వాళ్ళ మధ్య విభేదాలు అటువంటివి ఏమీ లేవని నేను అనుకుంటున్నాను. మరి మొన్న అఖిల్ గారి బర్త్డే అయింది, ఆ బర్త్డే రోజు కనీసం విషెస్ కూడా తెలపలేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి, సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పలేదని? చెప్పలేదు సోషల్ మీడియా వేదికగా విషెస్. అంటే సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పేది సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పడం అనేది ఎవరు చేస్తారు? బయట వాళ్ళు చేసేది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా కలిసే ఇది ఉండదు కాబట్టి. అంటే దానికి కొంచెం టైం టేకింగ్ కదా, ఒక చోట నుంచి ఇంకో చోటకు వచ్చి కలిసి విషెస్ చెప్పడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వీళ్ళేమో బర్త్డే ఆడవాళ్ళు వీళ్ళు ఉంటారు ఎందుకంటే డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఫోన్ చేసో ఇది లేదంటే ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో పెడతారు. ఒకే ఇంట్లో ఉండే వాళ్ళు పని కట్టుకొని ట్విట్టర్ మీద ట్విట్టర్కి వెళ్ళి ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో ఇంకొక వేదికలోనో ఎందుకు శుభాకాంక్షలు చెప్తారు? వాళ్ళు ఉండేది ఒకే చోట కదా, అన్నదమ్ములు ఇద్దరు. డైరెక్ట్గా వెళ్ళి కలుసుకొని విష్ చేసి చేసే పరిస్థితి ఉంటుంది. బర్త్డేకి విషెస్ ట్విట్టర్లో పెట్టలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లే కాదు చెప్పుకొస్తున్నారు. అయితే ఏంటంటే ప్రతి అంటే రంధ్రాన్వేషణ చేయడం అనేది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఎందుకు ఎందువల్ల విష్ చేయలేదు అనేది కోణంలో విపరీతంగా పరిశోధన చేసినట్టుగా చేసేసి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉంటాయి ఉండే ఉంటాయని చెప్పి వీళ్ళకి వీళ్ళే తీర్మానాలు చేసేసుకుని దాన్ని ప్రచారం చేయడం తప్ప ఎందుకు ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు? అయితే మొన్న అఖిల్ బర్త్డే రోజు నాగ చైతన్య చెప్పలేదు కానీ ఇప్పుడు అక్కినేని సమంత అనలేం మనం, ఎందుకంటే వాళ్ళు విడిపోయారు కాబట్టి. అక్కిన సమంత ఋతుప్రభు గారు కూడా విశేష తెలిపారు. సమంత కూడా ఇప్పుడు ఆ కుటుంబంలో లేదు కదా? లేదు కాబట్టి తను ట్విట్టర్ లోనో లేకపోతే ఇంకొక మాధ్యమంలోనో విశేష చెప్పి ఉంటుంది. సమంత కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాదు కదా, కాబట్టి సమంత చెప్పింది కానీ నాగ చైతన్య చెప్పలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండి ఉంటాయని చెప్పి ఎలాగ మనకు మనం తీర్మానం చేసుకుంటాం? కరెక్ట్ కాదు కదా అది. అవును, సమంత గారి గురించి వీరి కుటుంబాలతో అక్కినేని కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మీ మాటలు ఏం చెప్తారు సార్? అంటే సమంత తనకి ఇద్దరు ప్రేమించుకున్నారు చాలా సంవత్సరాలు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇద్దరు కలిసి మజిలీ అనే ఒక అద్భుతమైన సినిమా చేశారు, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు అవి వచ్చినాయి, ఉందాగా విడిపోయారు.
నాగ చైతన్య సమంత మీద ఆరోపణలు చేసిన ఇది లేదు. సమంత కూడా నాగ చైతన్య మీద కానీ అక్కినేని కుటుంబం గురించి కానీ బ్యాడ్గా మాట్లాడడం మనం చూడలేదు. వాళ్ళు చాలా హుందాగా విడిపోయి ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నాడు, సమంత సినిమాలు తను చేసుకుంటుంది. కాబట్టి దాని గురించి మనం పనిగట్టుకొని కల్పించుకొని వ్యాఖ్యానాలు చేయడం కానీ లేదంటే ఇంకోటి చేయడం కానీ అవసరం లేదని నా అభిప్రాయం. అయితే సార్, సమంత గారి ఇన్స్టా అకౌంట్లో కూడా అసలు వీళ్ళు విడిపోయారు కాబట్టి అంటే ఇష్టం తన మీద, ఇద్దరు అఫీషియల్గా విడిపోయారు. అయితే నాగ చైతన్య గారి ఫొటోస్ కానీ వారు ఏవైతే దిగి ఉంటారో అవి అన్నీ కూడా తీసేసింది, తన దాంట్లో నుంచి అన్నీ మొత్తం క్లియర్ చేసుకుంది. కానీ ఇంకా నాగ చైతన్య గారు అలానే ఉంచారంటున్నారు, మరి దీనికి మీరు ఇచ్చే అదే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం అది. సర్లే ఎందుకులే పని పెట్టుకొని డిలీట్ చేయడం అని చెప్పి నాగ చైతన్య అనుకోవచ్చు. ఈ అమ్మాయి ఎందుకు ఆల్రెడీ మనం విడిపోయాం కదా, దానికి సంబంధించిన ఫోటోలు అవి మనకు ఎందుకులే అని చెప్పి, అంటే అవి ఆ ఫోటోలు అవి చూసుకోవడం వల్ల మళ్ళీ తనకేదైనా కొంచెం మనసు బాధ అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో డిలీట్ చేసి ఉండొచ్చు. కారణాలు మనకి కరెక్ట్ తెలియదు. కాబట్టి దాని గురించి పని పెట్టుకుని నాగ చైతన్య డిలీట్ చేయకపోవడం అది ఒక పెద్ద అంశం కాదు. ఈ అమ్మాయి డిలీట్ చేయడం ప్రత్యేకంగా మనం చర్చించుకోదగ్గ విషయం కూడా కాదు. అక్కినేని ఫ్యామిలీ గురించి ఒక మాటలో ఏం చెప్తారు సార్? చెప్పాను కదా, ఇండస్ట్రీకి అంకితమైన కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. వాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతగానే సినిమాలు అవి చేస్తుంటారు. అలాగే అన్నపూర్ణ, ఇప్పుడు మన అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణ 7 ఎకరాలు అని 2 స్టూడియోస్ ఉన్నాయి. మనం తెలుగులో వచ్చే సినిమాల్లో సగానికి పైగా సినిమాలు అక్కడ షూటింగ్ జరుపుకుని ఉంటాయి. అలాగే మనం టీవీల్లో చూసే చాలా రియాలిటీ షోస్ అక్కడ షూటింగ్ జరుపుకుని ఉంటాయి. కాబట్టి తెలుగు సినిమా రంగంతో విడదీయరాని అనుబంధం కలిగినటువంటి కుటుంబం అక్కినేని కుటుంబం. వాళ్ళ నుంచి ఇంకా చాలామంది హీరో, ఆ ఫ్యామిలీ నుంచి ఇంకా చాలామంది హీరోలు రావచ్చు. ఆ సినిమాలు కూడా రెగ్యులర్గా వాళ్ళు తీస్తూనే ఉంటారు. కాబట్టి సినిమా రంగంతో విడదీయరానేటువంటి అనుబంధం కలిగిన కుటుంబంగా మనం చెప్పొచ్చు. అయితే సార్, ఈ మధ్య నెటిజన్లు ఇలా కూడా కామెంట్స్ చేస్తున్నారు, అఖిల్ నాగచైతన్య ఇద్దరు కొడుకులున్నా కూడా ఇంకా లీడ్ క్యారెక్టర్స్ హీరోగానే చేస్తే మరి పిల్లలు ఎప్పుడు హీరోగా చేస్తారు? హీరోగా చేస్తున్నారు కానీ నువ్వు అంటే ఆ ఇద్దరు పిల్లలు అంత హీరో లెవెల్కి ఎదిగినా కూడా ఇంకా నువ్వు హీరోగానే చేస్తున్నావు అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీనికి మీరు ఇచ్చేసాం కాదు అంటే ఇది కొత్తగా జరుగుతున్నది ఏం కాదు కదా. ప్రధానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. అవును, వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ఎప్పటి నుంచో చిరుతా టైం నుంచి సినిమాల్లో చేస్తున్నాడు. మరి ఆయన కూడా హీరోగా చేస్తూనే ఉన్నాడు కదా, మొన్న వాల్తేరి సినిమాలో కూడా హీరోగానే చేశారు. కాబట్టి కొడుకు హీరో అయ్యాడు కాబట్టి తండ్రి తండ్రి పాత్రలో లేకపోతే తాత పాత్రలో పోషించాలనే రూల్ ఏం లేదు. అంతకుముందు నాగేశ్వరరావు గారు కూడా చేశాడు. నాగార్జున హీరో అయిన తర్వాత కూడా నాగేశ్వరరావు గారు హీరోగా చేశారు. మహేష్ బాబు హీరో అయిన తర్వాత కూడా రమేష్ బాబు హీరో అయిన తర్వాత కూడా కృష్ణ గారు చేశారు. ఎన్టీఆర్ బాలకృష్ణ హీరో అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ చేశారు. కాబట్టి పిల్లలిద్దరూ హీరోలు అయ్యారు కాబట్టి నాగార్జున తండ్రి పాత్రలో పోషించాలని నాకు తెలిసి అభిమానులు ఎవరు అలా కోరుకోరు. అవును సార్, అభిమానులు కోరుకోరు. ఎవరైనా కావాలని సరదాగా చేసే కామెంట్లు తప్ప. అంటే ఇంకా రొమాంటిక్ మూవీస్ చేస్తున్నారు సార్, ఇంకా కూడా అంటే అంత ఏజ్కి వెళ్ళినప్పుడు కూడా అంత ఒక అలాంటి మూవీస్ చేయకుండా ఇంకా హీరోగా ఇంట్రడక్షన్ ఇస్తూ ఇంకా రొమాంటిక్ మూవీస్ అలాంటివి చేస్తున్నారు. మొన్న కామెంట్స్ వచ్చాయి, ఎన్టీఆర్ వేటగాడు అడవి రాముడు లాంటి సినిమాలు చేసేటప్పుడు ఆయన 60కి దగ్గరలో ఉన్నాడు. ఆయన మరి అందులో ముఖ్యంగా శ్రీదేవి యాక్ట్ చేసింది వేటగాడు సినిమాలో. అంతకుముందు బడిపంతుల సినిమాలో తనకి మనవరాలుగా యాక్ట్ చేసినటువంటి బాలనటిగా మనవరాలు, ఒక 5-6 సంవత్సరాలు ఉన్న అమ్మాయిగా నటించిన శ్రీదేవి, తన వయసు కూడా అంతే. ఆ తర్వాత వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ తోటి ఆరేసుకు పోయి వారేసుకున్నారని చెప్పి ఒక అద్భుతమైన మర్చిపోలేని ఒక పాట. మరి ఎన్టీఆర్ కి వర్తించింది, లేకపోతే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా అభిషేక్ బచ్చన్ హీరో అయిన తర్వాత కూడా అతను చేస్తున్నాడు కదా. అంటే కొన్ని వయసు రీచా ఇప్పుడు ఆయన 80స్కి దగ్గరలో ఉన్నాడు కాబట్టి అటువంటి క్యారెక్టర్లు చేస్తున్నాడు తప్ప. కాబట్టి నాగ చైతన్య అఖిల్ కూడా హీరోలు అయిపోయారు కాబట్టి నాగార్జున రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయకూడదని అనడమే దుర్మార్గం. అవును సార్, అది కరెక్ట్ కాదు. అంటే తండ్రి కొడుకుల్ని తొక్కేస్తున్నారు, ముందుకి రానివ్వట్లేదు అనేసి ఎందుకు కాదు కామెంట్స్ చేస్తున్నారు. ఏ తండ్రి అయినా తన బిడ్డ తనను మించిపోవాలని కోరుకుంటాడు తప్ప, తండ్రిని మించిన తనయుడు కావాలని కోరుకుంటాడు తప్ప, ఇది బాగా వెనకబడిపోయి ఉండాలి కొడుకులు, నేనే ఫామ్లో ఉండాలి ఫైల్లో ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కూడా ఏం చేశాడు, తనకంటే తన బిడ్డ నాగార్జున పెద్ద హీరో అవ్వాలనే
తను ప్రోత్సహించాడు. కాబట్టి నాగార్జున గారు కూడా ఇటు నాగ చైతన్య కానీ అఖిల్ కానీ తనకంటే పెద్ద హీరోలు కావాలి, తనను మించిపోవాలని కోరుకుంటాడు తప్ప వాళ్ళు కెరీర్లో వెనకబడి తనేమో దూసుకుపోవాలని కోరుకుంటాడు కదా. సో అదన్నమాట. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.